తెలంగాణ వచ్చాకే మన కవులకు గుర్తింపు దక్కిందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. త్వరలోనే బాసర తరహాలో బమ్మెరలో అక్షరాభ్యాస మందిర కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. జనగామ జిల్లా బమ్మెరలో జరిగిన కవి బమ్మెర పోతన జయంతి ఉత్సవాల్లో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు. పోతన ప్రతిభ ఆత్మాభిమానం గల గొప్ప కవి అన్నారు. త్వరలోనే బమ్మెరలో పోతన కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు ఎర్రబెల్లి. కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఆయన సమాధ్యకర మీ చేసుకోవాలనే రూపంగా నేను తయారు చేస్తున్నా. మీ అందరూ కూడా దీన్ని సహకరించాలి. దయచేసి రాజకీయాలు ఓటప్పుడు రాజకీయాలు చూసుకోవాలి, కానీ ఊరు కూడా బాగు చేసుకోవాలి. మొన్ననే గ్రామాలల్లో సరిగ్గా రోడ్లు లేవని కోటి రూపాయలు ఒక్క ఊరికే బొమ్మరకు రోడ్లు కూడా కోటి రూపాయలు మంజూరు చేశాను. అవి కూడా టెండర్ కూడా అయిపోయినాయి. అన్ని సందు గల్లీలకు సిమెంట్ రోడ్డు డ్యామేజ్ కూడా మంజూరు చేశాను. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, ఈ బొమ్మరకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆశీర్వాదం ఉన్నది. వారి ఆశీర్వాదం లేకపోతే నేను ఏం చేయలేను. పాలకుర్తి చూశారు ఎంత డెవలప్ అయింది. ఇప్పుడు పాలకుర్తికి వచ్చిన ఇంతకు నాకు గుర్తులు మాట్లాడారు, నేను రాక 20 ఏళ్ళు అవుతాను సార్. నేను పాలకుర్తికి 10 ఏళ్ల కింద వచ్చిన కూడా నాకు చెప్తాను, అప్పుడు ఎట్టుండే సార్, మోకాళ్ళ బండి బొందలు ఉండేది, పాలకుర్తి రావాలంటే ఏడుపు వచ్చేది. ఇప్పుడు పాలకుర్తికి రావాలంటే సంబరం వస్తాను సార్ అని అంటారా అంటలేరా? ఆ పాలకుర్తిని అట్లా తీర్చిదిద్దాను మీ అందరి ఆశీర్వాదంతో. నేను మంత్రి అని 3 సార్లు గెలిపించారు. నేను రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నా. ఈ పార్టీ ఆ పార్టీ నేను ముఖ్యం కాదు, అందరికి చేయాలి, పేదలందరికీ సాయం చేయాలనేదే నా ఆలోచన, ఊళ్ళు బాగు చేయాలనే ఆలోచన. ఇక్కడ తండలు కూడా ఉన్నాయి, తండలన్నీ కూడా ఇదివరకు రోడ్లు లేవు, అన్నిటికీ కూడా రోడ్లు చేసి సెంటర్ లైటింగ్లు పెట్టించండి.